రారండవ అమ్మమ్మ ఇంటికి కొత్త చీపుర్లు ఇరిగిపోకుండా ఆ పైన ముళ్ళులాగా ఉంటాయి కదా అవి ఎలా రాలిపోవాలో ఈరోజు మీకు చెక్క పండగ కదా పిల్లలందరూ వచ్చారు నేను రోజు వీడియో పెట్టలేకపోతున్నా కాబట్టి మీకు ఈ చెక్క చూపిస్తున్నా ఇది భలే పనిచేసిద్ది మీరు కూడా ఈ చెక్క ఒకసారి ప్రయత్నించండి ఇదిగో చూడండి పొయ్యి మీద నీళ్లు పెట్టండి వేడి నీళ్ళు దానిలో కొంచెం కళ్ళుప్పు వేయండి నీళ్ళు కొంచెం మరగాల ఇప్పుడు ఇలా కాగితే చాలు బుడకలు వస్తుంటాయి చూడు అలా కాగితే చాలు మనం తలస్నానం చేస్తామని అంటే ఎంత వేడి నీటితో అని కాదు మనం తలస్నానం చేస్తాం కదా అలానే చీపురికి కూడా చేపిస్తాము చూడండి అదిగో చూడండి మనం తలస్నానం చేస్తామే అట్ట ఉప్పేసి కొంచెం వేడి నీళ్ళల్లో అలా కడిగేసేయాలి మొత్తం కడిగేస్తే అసలు ఒక్క రవ్వ కూడా రావటల్లా చీపురు చాలా రోజులు ఎన్ని రోజులు బాగా ఎక్కువ రోజులు ఉంటుందా ఈ చెట్క మా చెల్లిది అక్క నువ్వు కొత్త చీపుర్లు ఇట్ట కనుక చేసేవంటే ఒక్కసారి చిమ్ముకుంటు చాలి ఇప్పుడు పొద్దాకు చిమ్ముతుంటే మన వెనకాలంతా పడతా ఉంటుంది కదా అట్ట పడకుండా ఉంటుంది అంట వేడి మన రోజు చిమ్ముతుంటే ఇది ఇట్ట పీసులు పీసులుగా ఊడి కింద పడతా ఉంటుంది అవి కూడా పడవద్ద చక్కగా ఉంటుంది మీరు కూడా ఆ వేడి నీళ్ళతోటి చీపురు మొత్తం తడవాలా చక్కగా మొత్తం అలా పూర్తిగా తడిసేటట్టు తడుచుకోవాలి చీపురు అంతా ఈ చీపురు కూడా అలానే చేద్దాం ఒకసారి చేసి చూడండి చీపురు ఎక్కువ కాలం మన్నిద్ది ఒక్క ఎలాగా కడిగేసుకోండి చక్కగా ఆరబెట్టి ఇంకా ఏమన్నా ఉండిద్ది అనుకుంటే మీకు మేము దులిపి చూపిస్తాను అలా చేసుకోండి ఇట్లా చేస్తే చీపురు ఎక్కువ కాలం మన్నిద్ది రాలిపోకుండా అదిగో చూడండి అది తడిపిన తర్వాత చక్కగా ఎలా ఎండిపోయింది కదా ఇప్పుడు చూడు ఇట్టంటే అసలు ఇంకా రాదు అప్పుడే సగం పోయిద్ది ఇంకా ఏమి రాలదు మనం కొత్త చీపురు అనుకో రోజు చిమ్ముతుంటే చిమ్మినా కూడా చిమ్మినట్టు ఉండదు కదా ఇల్లంతా పడతా ఉంటుంది అట్లా చేసుకోండి మీకు అసలు ఆ పొట్టు లాంటిది అసలు రానే రాదు అదిగా రాలిపోయింది చూసారా అది మనం కడిగేటప్పుడే మొత్తం రాలిపోయిందిగా ఉండు మీకు ఏది ఇంకొకసారి కొట్టు లేదు కడిగేటప్పుడే రాలిపోయింది మొత్తం.